పీసీసీ పై విమర్శలు చేసిన నేతలపై యాక్షన్ ఉంటుందా? హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే విహెచ్ జగ్గారెడ్డిలపై వేటు పడనుందా? వద్దన్నా సీనియర్లు సమావేశం నిర్వహించడంపై అధిష్టానం గుర్రుగా ఉందా? లెట్స్ వాచ్. తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీ అంతా ఢిల్లీ చేరింది. లాయలిస్టులంటూ సమావేశమంటూ మీటింగులు పెట్టుకోవడం, రేవంత్ కి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడంతో కాంగ్రెస్ లో ఈ వ్యవహారం హీటెక్కింది. 2 రోజుల క్రితం ఏర్పాటు చేసిన సమావేశం మరింత అగ్గిరాజేసింది. సీనియర్ల సమావేశం వాయిదా వేసుకోవాలని ఆదేశాలు రావడం, 5గురితోనే సమావేశం జరగడం, ఆ తర్వాత అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించడంతో నాయకులంతా ఢిల్లీ బాట పట్టారు. రేవంత్ పై విహెచ్ జగ్గారెడ్డి పదే పదే కామెంట్స్ చేయడం దుమారం రేపుతోంది. ఇది పార్టీకి నష్టం కలిగిస్తుందని రేవంత్ వర్గం భావిస్తోంది. ప్రతి అంశాన్ని ప్రశ్నించే విహెచ్ మంత్రి హరీష్ రావును రహస్యంగా కలవాల్సిన అవసరమేంటని కొందరు నేతలు ప్రశ్నిస్తున్నారు. విహెచ్ పై వేటు వేయాలని పీసీసీ యోచిస్తోంది. ఇదే అంశంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సోనియాగాంధీ ఆదేశాలు వచ్చిన వెంటనే యాక్షన్ ఉండనుంది. ఇటు మల్లు బట్టి విక్రమార్క శ్రీధరబాబులు సోనియాగాంధీ అపాయింట్మెంట్ కోరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించారు. పార్టీలో అంతర్గత పంచాయతీపై పీసీసీ చీఫ్ పట్టుదలతో ఉన్నారు. అయితే అధిష్టానం పార్టీ సీనియర్ నేతలకు అపాయింట్మెంట్ ఇస్తారా, ఈ ఇష్యూని సెటిల్ చేస్తారా అనేది చూడాలి మరి.